అందరికీ నమస్కారం. ఇది పర్సనల్ వీడియోనే, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేకపోతే చూడద్దు, కానీ తిట్టుకోవద్దు ప్లీజ్ దయచేసి. సరే, కమ్ టు ద పాయింట్. నారాయణ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతా, ఎందుకంటే ఐ హ్యావ్ టు టాక్ ఓపెన్గా. ఏదన్నా సరే మాట్లాడేస్తా, చెప్పేస్తా. ఒక చిన్న, చాలా ఎక్కువ టైం తీసుకొని చిన్న కథలో చెప్పేస్తా. ఒక పిట్ట ఉందనుకోండి, ఒక పిట్టను చూసేసి ఒక గద్ద కన్నేసేసింది. కన్నేసేసి తీసుకెళ్ళిపోయి దాని గుళ్ళో పెట్టేసేసుకుంది, చిత్రహింసలు పెట్టేసింది ఆల్రెడీ పెట్టేసింది. అదే ఆ పిట్ట ఎవరు కాదు, నేనే. ఆ మోసపోయిన మనిషి, ఆ మోసపోయిన పిట్ట నేనే. ఆ గద్దెవరు కాదు, నారాయణ గారే. నాది మిడిల్ క్లాస్, అంటే మా ఫాదర్ స్ట్రిక్ట్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ స్ట్రిక్ట్ ఆఫీసర్, అప్పుడు డిఎస్పి, తర్వాత ఏఎస్పి అయ్యారు, తర్వాత ఎస్పీగా రిటైర్ అయ్యారు. డిఎస్పి స్ట్రిక్ట్ ఆఫీసర్ నెల్లూరు జిల్లాలో, డివిఎస్ఎస్ మూర్తి. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను 6th క్లాస్ నుంచి నెల్లూరులోనే ఉన్నాం. ఆయన నచ్చి, ఆయన సర్వీస్ నచ్చి, అందరూ మాటకి నెల్లూరు టౌను, రూరల్, ఏసీబీ, సిబిఐ, వాళ్ళకి నచ్చినట్టు రూరల్ ఎన్ని కావాలంటే అన్నింటిలో మార్చుకున్నారు. తప్పితే నెల్లూరు నుంచి పంపల, నా కర్మ కొద్ది నా పెళ్ళే దాకా పంపించలేదండి. ఎందుకంటే ఆ పని చేశారు, ముందే పంపించినుంటే నేను ఎక్కడో ఇక్కడ మంచిగా కొంచెం బతుకుండేదాన్ని. పెట్ట మీద గద్ద కన్నేసేసింది కదా, ఎందుకు కన్నేసేసింది అరే అది కూడా చెప్తాం. నారాయణ గారికి ఇద్దరు భార్యలు, అంటే రెండో ఆమెకి తాళి కట్టినట్టు ప్రూఫ్ లేవు, కానీ వాళ్ళ కండిషన్ ఏదో పెట్టారంట. వాళ్ళ అత్తగారు, మా అత్తగారు వాళ్ళు, మా అత్త మామ వాళ్ళకి ఇష్టం లేదు యాక్చువల్గా. రమక్క భార్య, రమక్కనే ఎంకరేజ్ చేసి ఇచ్చారు. ఆడపడుచుడుగానే అత్త మామగారు వచ్చారంట నేను వెళ్ళేటప్పటికి. సో వాళ్ళకి ఇష్టం లేదు. నా ఈయన మొండికెట్టం, చాలా మొండికెట్టం, ఈయన చాలా మొండికెట్టం. ఇంకా గొడవలు జరిగితే సరే, పెద్ద అమ్మాయిని ఎట్లాగో మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారు. రెండో అమ్మాయి అప్పుడు రెండో భార్య ఉందని చెప్పలేదు, గొడవలు అయ్యాయి, ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇంకా మూడో సిస్టర్ పెళ్ళప్పుడు చెప్పి చేశారు. నా కర్మ కొద్ది నాకు అప్పటికి 18 ఇయర్స్, నాకు అసలు ఆ నారాయణ ఎవడో తెలియదు, నారాయణ ఫ్యామిలీ తెలియదు, నాకు నారాయణ గురించి తెలియదు, ఏమీ తెలియదు. నాకు 10th క్లాస్ నుంచే మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. నేను 10th క్లాస్ ఉన్నప్పటి నుంచే నాకు సంబంధాలు స్టార్ట్ అయ్యాయి. అయితే చిన్నపిల్ల అని మా ఫాదర్ నెట్టుకుంటూ వచ్చారు. అందుకని నా మీద మా ఫాదర్కి ఇది సేలేపు క్యాండిడేట్ అని చెప్పేసి ఆయనకి ఎటువంటి అనుమానము, డౌట్ ఏమీ లేదు. కాక అందుకనే ఇవ్వనని కూడా చెప్పారు. 3 నెలలో 6 నెలలో కూడా, ఐ థింక్ డిసెంబర్ నుంచి జూన్, అంటే ఏప్రిల్, మే 15 ఎంగేజ్మెంట్ అయింది. మే 15 అంటే ఏప్రిల్ 15కో ఏమో సెట్ చేసుకున్నట్టున్నారు. డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశారు వెంట పడడం, డైలీ ఎర్లీ మార్నింగ్ రావడం, తలుపు కొట్టడం, మీ అమ్మాయిని మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయండి, పంపించడం. మధ్యవర్తులు ఉన్నారుగా, మా క్యాస్టోళ్ళు మధ్యవర్తులు, మహానుభావులు ఎక్కడ ఉన్నారు కానీ బ్రతుకున్నారు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఉన్నారుగా మధ్యవర్తులు, మా క్యాస్టోళ్ళు, వాళ్ళని పంపించడం. నేను 6 o'clockకి నేను ట్యూషన్కి వెళ్ళిపోతా, ఇంగ్లీష్ ట్యూషన్కి. నాకు తెలియదు ఈ సంగతి అంతా. మొత్తానికి సరే అని చెప్పి ఏదో మరీ వెంట పడుతున్నారు కదా, అద్భుతంగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు, అద్భుతంగా చూసుకుంటారు నన్ను అనేసి సరే అని చెప్పి మా ఫాదరు సరే అని యాక్సెప్ట్ చేశారు. నాకు ఆ పెళ్ళి సంగతి నాకు అసలు తెలియదు. రమక్కకి సింధు నారాయణ, నిషిత్ నారాయణ. రెండో ఆమెకి ఇంద్రాకి షని పొంగూరు. ఇప్పుడు షని నారాయణ అని పెట్టుకుంది. అసలు యాక్చువల్గా గంట గారు చేసుకున్నారు, గంట గారి అబ్బాయికి, గంట శ్రీనివాసరావు గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు, గంట రవితేజకి ఇచ్చి పెళ్లి చేశారు. సో గంట అని పెట్టుకోవాలి, కానీ వాళ్ళు ఏంటో, వాళ్ళ ఫ్యాషన్ ఏంటో, నారాయణ, షని నారాయణ అంతే, సింధు నారాయణ ఆ బ్రాండ్ నేమ్ కదా, పెట్టేసేసుకున్నారు. అంటే నార్త్ ఇండియన్స్ని తెచ్చుకోండి వీళ్ళు. ఓకే, అదంతా నాకు అనవసరం.
నాకు జరిగింది మటుకు నేను చెప్తా. మా మామగారు అయితే చాలా మంచి మనిషి. యాక్చువల్గా మా మామకి అత్తకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన సంబంధం వీళ్ళే చేశారు, వీళ్ళే బలవంతం చేశారు, వీళ్ళే చేశారు. ప్రాపర్టీలో 25% వాటా ఇస్తామని చేశారు. మా ఫాదర్ కూడా ఏదోలే పిల్ల బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మంచి చూసుకుంటారేమో, ఇంత వెంట పడుతున్నారు కదా అనే ఉద్దేశంతో చేశారు. చేసిన పక్క రోజు నుంచి నాకు నరకం మొదలైపోయింది. డ్యాగ్ కదా, డేగ కళ్ళు ఒక పిట్ట మీద పడితే ఎట్లుంటుంది నాకు అసలు ఏం తెలీదు. ఐ డోంట్ నో. అంటే మా ఫాదర్ ఇయర్లీ వన్సే మూవీకి పంపించేవాళ్ళు, అది కూడా చిరంజీవి గారి మూవీ అయితే. సెకండ్ ఆప్షను బాలకృష్ణ గారి మూవీ, ఏదో బ్రతిలాడితే బ్రతిలాడితే అంతే. సో ఆ నాలెడ్జి లేదు, అవుట్ సైడ్ నాలెడ్జి లేదు, ఓన్లీ ఉమెన్స్ ఉమెన్స్ ఉమెన్స్, గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్, లేడీస్ లేడీస్ లేడీస్, ఉమెన్స్ ఉమెన్స్ ఉమెన్స్, ఒక్క ట్యూషన్ ఒక్కటే కంబైన్డ్ ఉండేది, ఇంగ్లీష్, అది కూడా ఇంగ్లీష్ ట్యూషన్కి మాత్రమే. స్కూల్స్ నుంచి గర్ల్స్ స్కూల్స్, గర్ల్స్ కాలేజ్, అంత డికెడబ్ల్యూ, కస్తూరిబా గవర్నమెంట్ హై స్కూల్, తర్వాత డికెడబుల్ కాలేజ్, అంత గర్ల్స్, ఉమెన్స్ గర్ల్స్. సో ఐ డోంట్, వెనకబడ్డారు నాకు, అది నేను పెద్ద పట్టించుకోలేదు. పడుతుంటారు నన్ను, నాకు అసలు నాకు నాలెడ్జ్ లేదు, ఆబ్వియస్లీ నాకు నాలెడ్జ్ లేదు. ఎంతమంది వెనకబడుతున్నా నాకు అసలు నాలెడ్జ్ లేదు. అంటే ప్రేమ అంటే ఏంటో నాకు అప్పటికి కూడా నాకు తెలియదు ఆబ్వియస్లీ. కాకపోతే అందుకని నేను అది పెద్ద పట్టించుకోలేదు. ఓకే, ఇట్స్ ఓవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. పక్క రోజు నుంచి నాకు నరకం మొదలు పెట్టేశారు. నాకు అసలు ఫుడ్ పడలేదు, ఏది పడలేదు. నారాయణ గారు వచ్చినప్పుడల్లా పిలవడం, ఒక గంట తిట్టడు, గంట కాదండి, ఎర్లీ మార్నింగ్ ఆయన 9 కో 8 కో మొదలు పెడతాడండి తిట్టడం. ఎందుకు తిడుతున్నాడో నాకు అర్థం కాదు, అర్థమయ్యేది కాదు. ఎందుకు తిడుతున్నాడో అర్థమయ్యేది కాదు. ప్రియా రమ్మనే వాళ్ళు పంపించేవాళ్ళు. మార్నింగ్ 8 నుంచి ఆయన కాఫీ తాగుతాడు, ఆయన కాఫీ తాగలేదు, పాలు తాగుతాడు, మిల్క్ తాగుతాడు, తర్వాత టిఫిన్ తింటాడు, ఆ తర్వాత మధ్యలో ఫ్రూట్స్ తింటాడు, ఆ తర్వాత మధ్యలో వచ్చేసి లంచ్ చేస్తాడు. లంచ్ చేసేసి ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి తాగుతాడు, ఏదో ఒకటి తింటాడు. మళ్ళీ ఆ సాయంత్రం 5-6 నన్ను తిట్టలు ఆపేసి వదిలేస్తాడు అనమాట. అప్పటిదాకా నాకు ఉదయం నుంచి కాఫీ ఉండదు, ఏమీ ఉండవు, నాకుండవు, నేను నిలబడే ఉండాలి ఆయన ముందు. ఆయన కూర్చొని ఇట్లా కూర్చొని తిడుతుంటాడు, ఇట్లా తిడుతుంటాడు. నేను గోడకి ఇట్లా, నా తెలీదు, నేను ఇట్లా ఇంక ఏడుస్తూ ఉండేదాన్ని, ఏడుస్తా ఉండేదాన్ని. ఇంకా తర్వాత ఈ పిలిచాడనగానే కర్చీఫ్ పెట్టుకొని వెళ్ళడం మొదలు పెట్టాను. అంటే కళ్ళు తుడుచుకోవడానికి, కళ్ళు తుడుచుకోవాలి కదా, కళ్ళు తీర్చుకోవడానికి. నాకు ఈ విషయం పేరెంట్స్కి చెప్పాలన్న విషయం తెలీదు, ఆయన ఎందుకు తిడుతున్నాడో తెలీదు, పేరెంట్స్కి చెప్పాలో లేదో తెలీదు, ఏమో ఎట్లా బ్రతికైనా కూడా తెలీదు. అట్లా బ్రతికా, అదే కంబైన్డ్ ఫ్యామిలీ. ఒకసారి కొట్టడానికి కూడా వచ్చేసాడు మీదకి, కింద అంటే మా అత్తయ్య మామయ్య నాకు ఒకదాన్ని ఉన్నాడంటే భయం. పైన నారాయణ గారి రూము, నారాయణ గారి బ్రదర్ రూమ్స్ ఉంటాయి పక్క పక్కనే, కింద మా అత్తగారు రూమ్ ఉంటుంది. నాకు ఆ మెట్ల మీద లైట్ ఉండదు అన్నమాట. మాది చిన్నిల్లు, చిన్నిల్లు అంటే ఒక 2 బెడ్రూమ్స్ హౌస్. ఆ చిన్న గదిలో కూడా ముగ్గురము, అన్న, మా అక్క, నేను, ప్లస్ మా కజిన్స్ అందరం కలిసి పడుకునే వాళ్ళం. సో నాకు అది భయం, నాకు స్టెప్స్ ఎక్కాలంటే భయం, ఫస్ట్ పాయింట్ భయము, స్టెప్స్ ఎక్కాలంటే భయం. ఓసారి ల్యాండ్ ఫోను, ఏంటి ఏమంటారు, ఇంటర్కమ్ ఫోన్ ఉంది. పైనుంచి ఆయన కిందకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నా హస్బెండ్ లేట్కి వచ్చేవాళ్ళు, ఎందుకంటే హ్యాచరీ వర్క్ చేసేవాళ్ళు. హ్యాచరీ వర్క్స్లో నైట్ టైం సీడ్స్ ప్యాక్ చేస్తారు, లేట్కి వచ్చేవాళ్ళు అనమాట. మా అత్తయ్య మామ ఏం చేసేవాళ్ళు అంటే పక్కన ఒక మంచం వేసి ఒక చిన్న మన ఏదో అల్లిన మంచం మీద ఉంటుంది కదా, ఒక చిన్న చిన్నపిల్లలు పడుకునే మంచం, దాంట్లోనే ముడుక్కొని పడుకునేదాన్ని నేను. మా అత్తయ్య మామయ్య వాళ్ళ రూమ్లో ఒక చిన్న ప్లేస్లో, ఆ ప్లేస్లో ఆ మంచం పట్టేది, ఆ మంచం వేసేవాళ్ళు, పడుకోమ్మా ఇక్కడ అనేవాళ్ళు, నేను అక్కడ పడుకునేదాన్ని. నా హస్బెండ్ వచ్చిన తర్వాత పైకి తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే నా భయం అన్న విషయం తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు భయము, తనకి భయము అని చెప్పి. ఓసారి ఫోన్ చేశారు కిందకి, ఫోన్ చేసి 12:00 ఐ థింక్, 11:00 9:30 వచ్చేసి
ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు ఆకలిస్తుంది, ఫుడ్ తీసుకురా పైకి అన్నారు. ఆయన రెండో పిల్ల ఉంది రూమ్లో, రమక్క మంచిది మళ్ళీ, ఆయన రెండో పిల్ల ఉంది రూమ్లో. నేను అన్నాను, బావగారు ఇందిరకు ఉంది కదా, పంపించండి కిందకి, కావాలంటే నేను పెట్టిస్తాను ఫుడ్, తీసుకెళ్తుంది. లేదు, తను నిద్రపోతుంది. నిద్రపోతుంటే ఉంది బావగారు, స్టెప్స్ దాకా పంపించండి, నాకు భయము, నేను అక్కడికి ఇచ్చేస్తాను, తీసుకెళ్తుంది. ఇంకా చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. నాకు భయం బావగారు, నేను పైకి రాను, నాకు భయము, నాకు స్టెప్స్కి రావాలంటే నాకు భయము, నేను రాను బా, నాకు భయం బావగారు, నేను రాను, నాకు స్టెప్స్కి రావాలంటే నాకు భయం బావగారు అంటే, ఇంకా కొడుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. 10 సార్లు ఫోన్లు మోగుతూనే ఉన్నాయి, మోగుతూనే ఉన్నాయి. పాపం నిద్రపోతున్న మత్తయ్య మావయ్య కూడా నిద్రలేసేసారు. ఏం జరుగుతుంది అనేసి ఇట్లా కొడుతూనే ఉన్నాడు, ఫోన్లు కొడుతూనే ఉన్నాడు. నువ్వు మర్యాదగా నోరు మూసుకొని తీసుకురా పైకి, నోరు మూసుకొని తీసుకురా, నోరు మూసుకొని తీసుకురా. నాకు భయం బావగారు, నాకు భయం బావగారు, నాకు భయం బావగారు అంటున్నా ఆయన వినిపించుకోవటంలా వినిపించుకోతుంటే